కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని అబద్ధాల ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని దురుద్దేశంతో ఒకరు మతం పేరుతో మరొకరు రిజర్వేషన్ల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని వాటిని నమ్మవద్దని ఆయన హితవు పలికారు. 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ దేశంలో అదాని అంబానీలను ప్రపంచ కుబేరీలను చేసిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ ను తిడుతూ అవమానపరిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని దురుద్దేశంతో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ఫేక్ వీడియోలతో గ్లోబల్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8న నర్సాపూర్ పట్టణంలో సాయంత్రం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, సత్యం గౌడ్, సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు సింగైపల్లి గోపి, జెడ్పీటీసీ బాబే నాయక్, మండల అధ్యక్షులు శేఖర్ తదితరులు ఉన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఏం మాట్లాడారు, అన్ని నిధులు మెదక్ జిల్లాకి అని మాట్లాడినారు. ఇలా 3 జిల్లాల కలను నిజం చేసింది కేసీఆర్. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాల కలను నిజం చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటాడు ఆ జిల్లా తీసేస్తాడు, అంటే మెదక్ జిల్లా తీసేస్తానందుకు ఇలా మెదక్ ప్రజలు నర్సాపూర్ ప్రజలు ఓటేయన్నారు. నీ నోటికాడ కుక్కను ఎత్తకూడదా, నీ జిల్లా తీసేస్తానంటున్నారు రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లా రద్దు చేస్తానందుకు మెదక్ జిల్లా ప్రజలు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా అని అంటున్నా ఉన్నారు. ఇలా ప్రజలు ఆలోచించాలి, అకస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకున్నట్టే అవుతుంది. మన జిల్లాను మనం పోగొట్టుకున్నట్టయితే ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు జిల్లాలు రద్దు చేస్తా అంటున్నారు, సంగారెడ్డి జిల్లా పోతుందా, మెదక్ జిల్లా పోతుందా, సిద్దిపేట జిల్లా పోతుందా, ఉన్న జిల్లాలను పోగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ పోటీ. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని నోరెత్తలేదు. నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, జిల్లాల రద్దును ప్రకటనను మీరు ఉపసంహరించుకుంటారా లేదా? దీని మీద మీరు మాట్లాడలేరంటే జిల్లాలు మీరు రద్దు చేస్తారని ఈ జిల్లా ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మేము మాట్లాడుతున్నాం, మా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, లేదు మేము జిల్లాలు రద్దు చేయమని మీ ప్రకటన మీరు వెనక్కి తీసుకుంటలేరు. అంటే జిల్లాలు రద్దు చేయడానికి ఇలా కుట్రబడ్డారు మీరు. జిల్లాలు రద్దు చేస్తానటువంటి కాంగ్రెస్కు మెదక్ జిల్లా ప్రజలు, నర్సాపూర్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తాను. కేసీఆర్ గారి యొక్క సమావేశం 8వ తారీఖున సాయంత్రం 6 గంటలకు సందర్భంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంతో మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, అంటే అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి పనుల దృష్టిలో పెట్టుకుని మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని చూసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పేసి మా పక్షాన్ని నిలబడడం జరుగుతోంది. కానీ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మరి కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటల వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఏమైతే మాట ఇచ్చి మరి అవన్నీ కూడా తప్పడం జరిగిందో వాటిపైన మరి స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కార్యకర్తల నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ యొక్క రోడ్ షోకి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, మేము అనుకున్న దానికంటే కూడా ప్రజల స్పందనను బట్టి మరి ఇంకా ఎక్కువనే వస్తారని చెప్పేసి మాకు భావిస్తాను. మరి